సార్ సార్ వచ్చే ఎన్నికల్లో దమ్ము ఉంటే ఒంటరిగా వెళ్తామా ఎవరైనా కలిపి వెళ్తామని చెప్పమని సార్ అండి. వచ్చే 2024 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తారా ఏ పార్టీని కలుపుకుని వెళ్తారా దమ్ము ఉంటే చెప్పాలండి అధ్యక్ష సభలో చెప్పాలండి. కాదు రెండు మూతకర్రలు ఉంటాయి కానీ పార్టీని నడపలేని వాళ్ళు ఏదో పార్టీని సంకల్పం పెట్టుకుని మోసుకుని తిరిగేవాడు మీరు చెప్పారు. ఏదో పార్టీని సంకల్పం పెట్టుకుని తిరుగుతారు కదా సార్ మరి చెప్పాలి కదా సార్ మరి మరి వాళ్ళకి చెప్పబోతే ఎలా సార్ అర్థం కావాలి కదా. ఎన్నికల ముందు అధ్యక్ష ఈ రాజకీయాల్లో ఆయన కౌగిలించుకొని పార్టీ ఆయన ఒక్క వైఎస్ఆర్ పార్టీ ఒక్కటే ఎందుకంటే అది కూడా మా అవకాశం ఇవ్వలేదు కాబట్టి మా నాయకులు ఒకసారి కమ్యూనిస్టుల్ని ఒకసారి బీజేపీని ఒకసారి జనసేనని ఒకసారి కాంగ్రెస్ని చివరికి రాహుల్ గాంధీ పాపం ఆయన 4 సీట్లు వచ్చిండేమో ఆయన భుజం మీద కూడా చేయేశాడు ఈయన ఆకాష్ దెబ్బకి మళ్ళీ చరిత్రలో పార్టీ కనపడిన పరిస్థితి తెచ్చారు. చరిత్రలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ దగ్గర నుంచి మోడీ గారు దాకా ఏం మాట్లాడారు మోడీని అమిత్ షా మీద రాళ్ళు వేయించి ఇదే తిరుపతిలో ఆయన కాళ్ళు పట్టుకోవడానికి మొన్న ఢిల్లీ వెళ్ళి వచ్చాడు ఆయన ఢిల్లీ సిగ్గులేదండి ఒక మాట మీద నిలబడద్దా